హాయ్ అండి అందరికీ నమస్కారం ఈరోజు ఈ వీడియోలో నేను నైట్ ఎయిట్ నుంచి టెన్ థర్టీ వరకు చేసుకున్న పనులన్నీ మీతో నేను షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను మీ అందరికీ ఈ వీడియో నచ్చినట్టయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయటం మాత్రం మర్చిపోద్దు చిన్న లైక్ చేయండి మీరు ఇచ్చే ప్రతి కామెంట్ ప్రతి లైక్ నాకు ఎంతో మోటివేషన్గా ఉంటుంది అలానే ఈ వీడియో ఇంకెవరికైనా హెల్ప్ అవుతుంది అంటే తప్పకుండా షేర్ చేయండి మీరు ఇచ్చే ఈ లైక్ వల్లే ఈ వీడియో ఇంకొకరు చూసే అవకాశం మీరు వాళ్ళకి కల్పించినట్టే ఇక నెక్స్ట్ వీడియోలోకి వెళ్ళిపోతే ఈ వీడియో నేను సాటర్డే షూట్ చేశారండి ఆ రోజు అంటే శనివారం మా ఇంట్లో అందరం టిఫిన్ చేస్తామండి పిల్లలతో సహా పిల్లలకి నేను అంటే ఈ ఇయర్ నుంచి మాత్రం ట్యూస్డే అండ్ సాటర్డే ఈ రెండు పూటలా వాళ్ళకి భోజనం పెట్టకుండా నైట్ టిఫిన్ పెట్టడం అంటే అలవాటు చేశాను ఇక వాళ్ళకి అంటే మార్నింగ్ అంతా స్కూల్కి వెళ్ళొచ్చి కొద్దిగా రెడీ అయిపోయి ఉంటారు కదా రోజు నైన్కి పడుకునే అలవాటే కానీ సాటర్డే రోజు కొద్దిగా లేట్గానే పడుకుంటారు టీవీ చూస్తూ ఇంకా నేను వాళ్ళకి ముందు టిఫిన్ ప్రిపేర్ చేద్దాము అని చెప్పేసి ఈరోజు పూరీ చేద్దాం అనుకున్నాను అందుకనే ముందుగానే గోధుమ పిండి కలిపేసి పక్కన పెట్టేసేసి కూరకు కావాల్సిన ఉల్లిపాయలు పచ్చిమిరకాయలు కూడా కోసేసి బంగాళనుంపల్ని కుక్కర్లో పెట్టేసి స్టవ్ మీద పెట్టేసాను అవి ఉడికేలోపు ఒక చిన్న పని ఉందండి అదేంటి అంటే బెడ్షీట్స్ని చేంజ్ చేద్దాము అనుకుంటున్నాను నేను వాడే బెడ్షీట్స్ కానీ పిల్లో కవర్స్ కానీ అన్నీ బాగా లైట్ కలర్ ఉన్నవి అందులో వైట్ ఎక్కువగా ఉన్నవి యూస్ చేస్తూ ఉంటారండి అందుకని కంపల్సరీగా ఫైవ్ డేస్కి ఒకసారి లేదా ఫోర్ డేస్కి ఒకసారి ఇలా బెడ్షీట్స్ చేంజ్ చేయాల్సి వస్తుంది ఈ బెడ్షీట్స్ చూసి చాలా మంది అక్క మీరు ఎక్కడ తీసుకుంటున్నారు కరెక్ట్ అడ్రస్ చెప్పండి బ్రాండ్ పేరు చెప్పండి అని చెప్పి అడుగుతున్నారండి ఈ బెడ్షీట్స్ వచ్చేసి మోహన్ స్పిన్ తీసుకున్నాను అంటే విజయవాడకి దగ్గర ఒక ఫార్టీ కిలోమీటర్స్ దూరంలో ఉంటుంది ఇది నేను అక్కడి నుంచి తెప్పించుకున్నాను అక్కడి నుంచి వన్ టౌన్లో ఒక షాప్లో కూడా తీసుకొచ్చి అమ్ముతారు కానీ ఇప్పుడు అవి తేవట్లేదు కానీ వీటి కాస్ట్ మాత్రం ఎయిట్ హండ్రెడ్ దగ్గర నుంచి స్టార్టింగ్ ఉంటుందండి ఇప్పుడు నేను పిల్లోస్కి కవర్స్ వేస్తున్నా కదా ఆ కవర్స్ కూడా అక్కడి నుంచే తెప్పించుకున్నాను వీళ్ళ షాపు విజయవాడలో కూడా ఉందంటండి నాకు కరెక్ట్గా అడ్రస్ అయితే కనుక ఐడియా లేదు వాళ్ళు చెప్పినప్పుడు నేను ఎక్కడో రాసి పెట్టేసాను నేను వీలైతే కనుక తప్పకుండా మీకోసం నేను పోస్ట్ చేస్తాను ఈ చిన్న పని చేసుకుని వచ్చేలోపు బంగాళదుంపులు కూడా ఉడికిపోయినాయండి వీటిని తీసేసి శుభ్రంగా ఒలిచి ముక్కలుగా కట్ చేసి పక్కన పెట్టేసుకుంటున్నాను కర్రీకి ఇక వెంటనే అయితే కనుక కర్రీ స్టార్ట్ చేసేస్తున్నాను కానీ ఈరోజు పూరీ చేద్దాం అనుకున్నాను దాంట్లో కర్రీ అయితే కనుక వీళ్ళకి ఈ కర్రీనే ఇష్టం బంగాళిమింపుల కర్రీ దీంట్లో నేను కొద్దిగా అంటే ఉల్లిపాయలు ఫ్రై చేసేటప్పుడు తొందరగా మగ్గిపోవాలి అంటే ఒక చిటికెడు పంచదార వేసి చూడండి పంచదార వేసి శుభ్రంగా ఒక్కసారి తిప్పేసేసి మీరు మూత పెట్టారు అంటే ఫైవ్ మినిట్స్లో ఉల్లిపాయ ముక్కలు అనేవి చక్కగా మగ్గిపోతాయి ఇప్పుడు నేను అంటే పూరీలకి కర్రీని ప్రిపేర్ చేద్దాం అనుకున్నాను అలానే మట్టి కుండలో కర్రీస్ చేస్తంటే మీకు అడుగున అంటుకోవట్లేదు అనుకుంటున్నారండి అలా ఏమీ అంటుకోవట్లేదండి చక్కగా నూనె కూడా వేస్తాం కదా మీరు ఇప్పుడు నేను ఈ కూర కంప్లీట్ అయ్యేదాకా చూడండి దీంట్లో మాత్రం అడుగున కర్రీ అంటుకోవట్లేదు చాలా చక్కగా చేసుకోవచ్చండి ఇంకా ఫ్రై దీంట్లో చేయలేదు ఒకసారి అది కూడా ట్రై చేసి చూడాలి ఇంకా అంటే ఇది లోపు ఇందాక పని సగం వదిలేసా కదా ఆ పని కూడా కంప్లీట్ చేసి వచ్చేస్తాను బెడ్షీట్స్ పిల్లో కవర్స్ మార్చాయి కదా వాటిని తీసుకెళ్ళి బయట అలానే వదిలేకుండా చక్కగా వాషింగ్ మిషన్లో వేసేసానంటే రేపు మార్నింగ్ లిగంగానే చేసే ఫస్ట్ పని ఏంటి అంటే దీంట్లో కొద్దిగా సర్ఫ్ లిక్విడ్ వేసేసి మిషన్ ఆన్ చేశాను అంటే కనుక నేను అవతల కిచెన్లో పనులు చేసుకునే లోపు అంటే సిక్స్ థర్టీ లోపు ఈ బెడ్షీట్స్ అయితే కనుక చక్కగా వాష్ అయిపోయి ఉంటే వాటిని ఆరేసాను అంటే కనుక ఈ పని అంతటితో అయిపోతుంది అందుకని ముందుగానే వాటిని వాషింగ్ మిషన్లో వేసేసి ఇటు కర్రీ దగ్గరికి వచ్చేసాను ఈ కర్రీలో కొద్దిగా నీళ్ళల్లో శనగపిండి వేసేసి కలిపి దీంట్లో వేసేసాను కర్రీ కూడా అయిపోయింది అన్నట్టు నేను పూరీ చేస్తానని చెప్పాను కదండి చేయడం మాత్రం పూరీలే చేశాను కానీ అవి సడన్గా చపాతీలు అయిపోయినాయి ఎందుకంటే కర్రీ చేసేటప్పుడు ఆయిల్ లేదు కానీ నేను ఆయిల్ ప్యాకెట్ ఉంది అనుకున్నాను కానీ చూస్తే ఆయిల్ ప్యాకెట్ లేదు ఆయిల్ కూడా లేదండి అంటే ఆయిల్ టిన్లో ఉన్న ఆయిల్ని కర్రీలో వేసేసి దాన్ని కూడా పక్కన పెట్టేశాను ఇక ఇంట్లో అయితే కనుక వెన్నపూస ఉంటుంది కదా ఆ వెన్నపూస వేసి చపాతీలని కాల్ చేసి పిల్లల వరకు పెట్టేశాను ప్రస్తుతానికి ఇంకా అంటే మేము టిఫిన్ చేయడానికి ఇంకా ఒక హాఫ్ అవర్ టైం ఉంది అనుకొని ఆ హాఫ్ అన్ అవర్లో మాత్రం బయట శుభ్రంగా చేసి మొక్కలకి అంటే మొక్కల్ని శుభ్రంగా తడిపి బయట మొత్తం తుడిచేసేసి ముగ్గులు వేసుకుంటారండి మార్నింగ్ అయినా ఈవినింగ్ అయినా ఎప్పుడైనా సరే ఇక్కడ ముగ్గు వేసేటప్పుడు ముందుగా మొక్కల మొత్తాన్ని శుభ్రంగా తడుపుతాను ఇలా తడపడం వల్ల ఏమో కానీ నాకు తెలియదు కానీ మొక్కలు మాత్రం చాలా ఫ్రెష్గా ఉంటాయి ఇలా శుభ్రంగా అన్ని మొక్కలకి నీళ్లు పోసిన తర్వాత కింద ఫ్లోర్ మొత్తం శుభ్రంగా తుడిచేసేసి ఇక్కడ స్పెషల్గా నేను ఇప్పుడు మొక్కల కోసమే నేను సాంగ్స్ పెడతానండి ఆ మొక్కలు మ్యూజిక్ని చాలా ఎంజాయ్ చేస్తాయి అంటే చాలా ఇష్టపడతాయి అంటే ఇది ప్రాక్టికల్గా కూడా రుజువైందండి అందుకనే నేను మాత్రం మొక్కల కోసం చక్కగా పాటలు పెడతాను అవి చాలా ఫ్రెష్గా ఉంటాయి చాలా చక్కగా పెరుగుతూ ఉంటాయి ఇంకా వాటికి సాంగ్స్ పెట్టేసేసి ఇక లోపలికి వెళ్ళి టిఫిన్ చేసిన తర్వాత చాలా పనులు ఉన్నాయి ఆ పనులు కూడా కంప్లీట్ చేద్దాము అని చెప్పేసి ఇక్కడ ఈ పని మాత్రం చాలా ఫాస్ట్గా కంప్లీట్ చేశాను మార్నింగ్ లేచి ఈ అంతా చేయడానికి దాదాపు నాకు ఒక హాఫ్ అవర్ టైం పడుతుంది మార్నింగ్ ఒక హాఫ్ ఎన్ అవర్ టైంని సేవ్ చేసుకోవటానికి ఇక నైట్ టైం మాత్రం రోజు ఈ పని చేసిన తర్వాతే నేను పడుకుంటాను అంటే బయట మొత్తం నీట్గా క్లీన్ చేసేస్తే రేపు మార్నింగ్ లేచినప్పుడు కూడా చాలా ఫ్రెష్గా అనిపిస్తుంది బయట చూడగానే ఇక మేమైతే కనుక అంటే మేము కూడా చపాతీనే తినేసేసాం టిఫిన్ అయిపోయిన తర్వాత ఇక ఇప్పుడు ఈ గిన్నెలు కడగడం స్టార్ట్ చేయాలి కానీ నాకు అనిపించిందండి రోజైతే కనుక చక్కగా టిఫిన్ చేసేసి అలా పడుకుంటే ఎంత బాగుంటుందో అనిపించింది కానీ అలా పడుకుంటే రేపు మాత్రం అస్సలు బాగుండదండి అందుకనే ఈ గిన్నెలు మొత్తం ఈరోజే శుభ్రంగా కడిగేసేసి కిచెన్ మొత్తం నీట్గా సర్దేసేసి ఈ పని మాత్రం ప్రస్తుతానికి ఒక ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్లో కంప్లీట్ చేద్దామని చెప్పేసి ఈ పని స్టార్ట్ చేశాను పనులు చేయడానికి బద్ధకంగా ఉండే వాటిని మనం పక్కన పెట్టాము అంటే కనుక ఒకటికి రెండు పనులు అవుతూ ఉంటాయండి అందుకని పనులు అనేవి ఎప్పటికప్పుడు కంప్లీట్ చేస్తే మాత్రం మనకు హ్యాపీగా ఉంటుంది అలానే ఆ పనులు కూడా కంప్లీట్ అయిపోతాయి అన్నట్టు చాలామంది కిచెన్లో బొద్దింకలు వస్తున్నాయి అక్క ఏం చేయాలి అని అడుగుతున్నారండి దానికి సంబంధించి లక్ష్మణ రేఖ అని ఒక చిన్న ప్యాకెట్ ఉంటుందండి పీస్ లాగా అది ఫిఫ్టీన్ రూపీస్ ఉంటుంది దాన్ని గీచిన బొద్దింకలు అనేవి రావు ఒకసారి ట్రై చేసి చూడండి అలానే మనం నైట్ టైం ఇలా గిన్నెలు కడిగేసినప్పుడు మనం తిన్న ఆహార పదార్థాలు ఏమైనా సరే సింక్లో నుంచి పైపులోకి వెళ్ళేటప్పుడు లేకపోతే ఒకవేళ వెళ్ళినా సరే అవి కింద స్ట్రక్ అయిపోయి ఉంటాయి కదా వాటిని తినడానికి కూడా ఈ బొద్దింకలు అనేవి వస్తూ ఉంటాయి అందుకని కింద పైప్లో ఈ మెతుకులు కానీ ఏమైనా సరే కిచెన్ వేస్ట్ ఏవి కింద ఉన్నా సరే ఫోర్స్గా బయటికి వెళ్ళిపోవటానికి ఒక వన్ మినిట్ లేదా ఒక థర్టీ సెకండ్స్ అయినా సరే సింక్లో ట్యాప్ అనేది నేను ఆన్ చేసి ఉంచుతాను ఇది అంటే బొద్దింకలు లోపలికి రాకుండా ఉండటానికి ఇలా చేస్తే మాత్రం ఎయిటీ పర్సెంట్ హెల్ప్ అవుతుందండి ఇక కిచెన్ ప్లాట్ఫామ్ మొత్తం నీట్గా శుభ్రంగా తుడిచేసేసి రేపు మార్నింగ్కి డ్రై ఫ్రూట్స్ కావాలి కదండి వాటిని ఒక బౌల్లో వేసేసి శుభ్రంగా కడిగిన తర్వాతే నానబెడతాను Thank you. డ్రై ఫ్రూట్స్ పచ్చివి కాకుండా ఎప్పుడైనా సరే చక్కగా నానబెట్టుకొని తినాలంట అవే హెల్దీ అంట ఇప్పుడు అంటే మీకు చూపిస్తున్న ఈ మాత్రం నా కోసమే నాన్ అండి రేపు మార్నింగ్ తినడానికి పిల్లలకు మాత్రం సండే రోజు డ్రై ఫ్రూట్ ఇవ్వటం మాత్రం మానేశాను సిక్స్ డేస్ వరుసగా మార్నింగ్ టైం డ్రై ఫ్రూట్స్ అలానే జావ లేదా క్యారెట్ జ్యూస్ ఇస్తున్నా కదా ఒక సండే మాత్రం వాళ్ళకి డ్రై ఫ్రూట్స్ ఇవ్వరండి అంటే డైజెషన్ ప్రాబ్లం లేకుండా ఉంటుంది అంటే డైలీ డ్రై ఫ్రూట్స్ పెట్టకుండా పిల్లల కోసం ఈ ఒక్క సండే మాత్రం ఇవ్వకుండా ఉంటాను ఇక నా కోసం ఇవి నానబెట్టేశాను ఫస్ట్ చూపించినవి మాత్రము గుమ్మడి గింజలు పుచ్చ గింజలు రెండు కలిపి నానబెట్టేశాను ఇవైతే కనుక అంటే కొద్దిగా వాటర్లో చియా సీడ్స్ కూడా వేసేసి టూ డేస్కి ఒకసారి అంటే నైట్ టైం ఇలా నానబెట్టేసి మార్నింగ్ లేచిన తర్వాత ఈ వాటర్ తాగేస్తానండి నేను ఆ కిస్మిస్ నానబెట్టా కదా ఆ కిస్మిస్ నానబెట్టిన వాటర్ మార్నింగే తాగితే మంచి ఎనర్జీ డ్రింక్ లాగా పనిచేస్తుందండి ఇక ఇప్పటివరకు లోపల చేయాల్సిన రెండు మూడు చిన్న చిన్న పళ్ళు ఉంటే అవి కూడా అంటే హాల్ సర్దటం కిచెన్ మొత్తం సర్దేసేసి ఎక్కడ వస్తువులు అక్కడ పెట్టేసేసి లోపలంతా క్లీన్ చేసేసాను ఇక లాస్ట్ పని ఏంటి అంటే బయట ఇక్కడ ముగ్గు వేసుకోవటమేనండి ఇందాక శుభ్రంగా తుడిచేసే కదా ఆ పళ్ళన్నీ కంప్లీట్ అయ్యేటికి ఇక్కడ బయట కూడా శుభ్రంగా ఆరిపోయింది ఇక బయట ముగ్గు వేసుకొని ఇంకా లోపలికి వచ్చేసి ఒక్క చిన్న గ్లాస్ పాలు తాగాను అంటే కనుక ఈ టైంకి ఇప్పటి వరకు ఈరోజు పనులు మాత్రం కంప్లీట్ అయిపోయినట్టే చక్కగా ఇక్కడ బయట కూర్చొని ఒక్క ఫిఫ్టీన్ మినిట్స్ మాత్రం నాకు నచ్చిన సాంగ్స్ వింటూ మొక్కలను చూస్తూ ఈ టైం మాత్రం నేను ఎంజాయ్ చేయడం కంటే కూడా ఆస్వాదిస్తాను అని చెప్పడం మాత్రం నాకు చాలా హ్యాపీగా ఉంది మనందరికీ ఉపయోగపడే ఒక చిన్న విషయాన్ని మీ అందరితో నేను షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను అదేంటి అంటే మనం శుక్రవారం తలస్నానం చేసి ఆ పాదాలకి పసుపు రాసుకుంటాం కదా అలా రాసుకుండేటప్పుడు డైరెక్ట్గా పసుపుని చేత్తో తీసుకొని వాటర్ వేయటం కానీ లేదా డైరెక్ట్గా పాదం మీద పసుపును పెట్టేసి కొద్దిగా నీళ్ళు చుక్క వేసి రాయటం కానీ అస్సలు చేయకూడదంట ఒక ప్లేట్లో పసుపు వేసుకొని ఒక చుక్క నీళ్ళు వేసి శుభ్రంగా కలిపి ఆ పసుపుని పాదం మీద పెట్టి కాలు మొత్తం అంటే పాదం మొత్తం రాయాలంట అది కూడా మునివేలతో అస్సలు రాయకూడదంటండి రాసేటప్పుడు అరిచేయి మాత్రం చక్కగా పాదాలకి ఆనాలంట పసుపు అనేది పాదానికి ఎక్కడా చిన్న గ్యాప్ కూడా లేకుండా మొత్తం రాయాలి అలా రాయటం కూడా పైనుంచి కిందకి అంటే ఆ డైరెక్షన్లో రాయాలంట తర్వాత పసుపు రాసుకున్న తర్వాత ఆ చేతిని కడుక్కోకూడదండి ఏదైనా క్లాత్కి తుడుచుకోవాలంట ఒకళ్ళు పాదాలకు రాసిన పసుపుని వేరొక వాళ్ళ కాళ్ళకి అస్సలు రాయకూడదండి నెక్స్ట్ వచ్చేది శ్రావణ మాసం కదా పేరెంటాల్లో ఈ విషయం అంటే వచ్చే పేరెంటాలకి మనం పసుపు రాస్తూ ఉంటాం కదా ఈ విషయం మీకు ఏమైనా హెల్ప్ అవుతుంది అని అనుకోని మాత్రం నేను షేర్ చేశాను ఇక పనులన్నీ కంప్లీట్ అయిపోయినాయి కదండి ఈరోజు నైట్ వరకు మీ అందరికీ ఈ వీడియో నచ్చినట్లయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోద్దు చిన్న లైక్ చేయండి మీరు ఇచ్చే ప్రతి కామెంట్ ప్రతి లైక్ నాకు ఎంతో మోటివేషన్గా ఉంటుంది మరో మంచి వీడియోతో నెక్స్ట్ ఫ్రైడే కలుద్దాం వరకు థ్యాంక్ యూ